ఇటుకల మీద పేర్లు అన్న కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది కానీ అయోధ్య రామ మందిర నిర్మాణంలో వాడిన ఇటుకలకు జై శ్రీరామ్ అన్న పేరు రాయించి వాటిని అయోధ్యకు చేర్చి ఆ జానకి రాముడి మీద తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఆయన భక్తజనం తాము దేవుళ్ళగా భావించే తమ అభిమాన నటుడి విషయంలో కూడా ఓ అభిమాని ఇదే విధమైన ప్రేమను చాటుకున్నాడు ఇంతకీ అతనేం చేసాడు అప్పట్లో రాముడి మీద అభిమానంతో ఆయన భక్తులు రాళ్లను సమర్పించుకున్న తీరులోనే ఆ హీరోపై తన అభిమానాన్ని చూపించారు ఓ కరుడు గట్టిన అభిమాని ఆ హీరో మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ రాయలసీమకు చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఓ ఇల్లు కట్టించుకునేందుకు సిద్ధమయ్యాడు ఆ క్రమంలో ఆయన ఆ ఇంటిని కట్టేందుకు ఉపయోగించే రాళ్లకు ఇదిగో ఇలా ఎన్టీఆర్ అనే పేరుతో తయారు చేసిన డై ఉపయోగించి రాళ్లను తయారు చేయించాడు కర్నూలుకు చెందిన ఈ అభిమాని ఎన్టీఆర్ మీద తన గుండెల్లో ఉన్న కొండంత అభిమానాన్ని తన ఇల్లంతా పరుచుకుని ఉండేలాగా బ్రిక్స్ తయారు చేయించుకున్నారు ఆ రాళ్లతో నిర్మాణం పూర్తి చేయించాడు తాను బతికినంత కాలం తన గుండెల్లో తాను వెళ్ళిపోయినా తన ఎంతో కష్టపడి కట్టించుకున్న ఇంటి నిర్మాణంలోనూ ఆ నందమూరి తారక రాముడి మనవడు జూనియర్ ఎన్టీఆర్ కొలువై ఉంటాడంటూ ఓ పోస్ట్ కూడా పెట్టేశాడు ఎన్టీఆర్ పేరుతో ఉన్న ఇటుకల ఫోటోలు ఇప్పుడు ఫుల్ గా వైరల్ అవుతున్నాయి ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నువ్వు గ్రేట్ బయ్య అంటూ ఆ వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నిజమైన అభిమాని అంటే నువ్వే అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు ఎన్టీఆర్ సార్ ఇదండి మీ అభిమానులకు మీ మీద ఉండే ప్రేమ అభిమానం ఏమంటారు